నా వినంలాగా ఉన్నాడు. అనా 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 అనా, మీ ఆఫీస్లో జాబ్ చూడమని కదా, ఏమైనా చూసావా? అడిగారా? ప్రజెంట్ వేకెన్సీ ఏం లేవు. వేకెన్సీ ఉన్నప్పుడు నీకు కాల్ చేసి చెప్తా. అంతలోపు నువ్వు రెజ్యూమ్ అది ఫార్వర్డ్ చేయి. సరే అన్న. ఏం ఖాళీ ఉంటే చూద్దాం. థ్యాంక్స్ అన్న. అన్నా, ఏమైనా టిఫిన్ చేసావా? లేదు, నాకు టైం అవుతుంది. పర్లేదు రా అన్నా. లేదు లేదు, నాకు టైం అవుతుంది. ఓకే అన్న. ఏమైనా ఉంటే చేస్తాను. ఇప్పుడు అమ్మాయి ఇడిది లైఫ్ అంటే, రిచ్గా వస్తాడు, రిచ్గా వెళ్తాడు, 40 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇంతకీ నా జాబ్ ఏంటో మీకు తెలియదు కదా, పదండి చూపిస్తాను. అమ్మాయ్యా, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. సార్ సార్, వీక్ కార్డ్ ఏమైనా తీసుకుంటారు సార్? ఆఫర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్ వీక్ కార్డ్ తీసుకుంటారా? ఆఫర్స్ ఉన్నాయి సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దా సార్. ఎక్కడ ఉన్నారా? డబ్బులు తీసుకోమని తీసుకున్నారా? ఏ పని చెప్పిన సరికి చేరేంట్రా మీరు? నాకు తలనొప్పి తెచ్చేస్తారు. ఏంటయ్యా సార్? వీక్ కార్డ్ తీసుకుంటా సార్, మన దాంట్లో మంచి ఆఫర్స్ ఉంటాయమ్మా. నాకు చెప్పరా సార్ ఎక్కడ మీరు? రే ఏంటయ్యా, నా బుర్ర తింటున్నావు, ఎక్కడి నుంచెల్లా? సారీ సార్. ఎందుకు వస్తారో తెలియదు, తక్కువ బూట్ వేసుకొని మా బుర్రలు దొబ్బడానికి. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు సార్? కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను సార్. ఎనీ నోటీస్? ఇంకా ఏం అవ్వలేదు సార్. కమ్ టు మై ఆఫీస్ ఇమీడియట్లీ. సరే సార్. చా దీనమ్మా. గుడ్ మార్నింగ్ సార్. రామయ్య ప్రసన్న, నీకోసం వెయిట్ చేస్తున్నాను, కూర్చో. ఇదిగోనయ్యా నీ లాస్ట్ 3 మంత్స్ స్టేటస్. నీకు ఇచ్చిన టార్గెట్లో నువ్వు మినిమం కూడా రీచ్ అవ్వట్లేదు. ఇలా అయితే చాలా కష్టమయ్యా. సార్ నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నాను సార్, క్లయింట్స్ రాకపోతే నా తప్ప ఎలాగవుతుంది? ఆహా అలాగా, తీసుకోని సర్టిఫికేట్స్, ఇంకెక్కడైనా వర్క్ చూసుకో, ఇంకా నువ్వు రావాల్సిన లేదు. సార్ ఉన్న పలంగా జాబ్ మానేమంటే చాలా ఇబ్బందుల్లో పడతాను సార్. సార్ ప్లీజ్ సార్. నువ్వు ఇబ్బందుల్లో పడతావని చూస్తే నేను ఇబ్బందులు పడాలయ్యా. అయినా నీ వల్ల ఒక్క క్లయింట్ రావట్లేదు నాకు, అనవసరంగా శాలరీ ఇస్తున్నాను నీకు. సార్ నా రూమ్ రెంట్ 2 మంత్స్ నుంచి నేను కట్టట్లేదు, ఈ టైంలో జాబ్ మానమంటే ఎలా సార్? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, క్లయింట్ తీసుకొచ్చే బాధ్యత నాది, ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. అయినా తరుణ్ చూసి నేర్చుకోవయ్యా, రోజుకి వెళ్ళలేదైనా 5 క్లయింట్స్ తీసుకొస్తాడు, నువ్వు ఉన్నావు ఎందుకు? ఈసారి తీసుకొస్తాను సార్. సరే ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, 1 వీక్ టైం ఇస్తున్నాను, అంతలోపు నువ్వు క్లయింట్స్ దాకపోతే నేను ఉంచను. వా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అరే 2 నెంబర్ గ్లోవల్ ఊరో 2 నెంబర్. అరే నువ్వు కూడా గ్లోవల్ ఊరో గాండు. పొద్దు పొద్దున్నే ఎలా దబ్బాడటి బొక్కలాగా. చా తరుణ్ గళ్ళగా ఉన్నాడేటి. హాయ్ తరుణ్.
హాయ్రా బా కూర్చో. ఏమరా ప్రశ్నలు ఉన్నా? మార్నింగ్ సార్ ఫోన్ చేశారా ఆఫీస్ క్రమని, పర్ఫార్మెన్స్ బాగాలేదంట, టార్గెట్ కూడా రీచ్ కావట్లేదంట, మానేమని చెప్పారా, ఏం చేయాలి ఎలా చేయాలో ఏంటి అర్థం కావట్లేదు. అరే దేనికే బాధపడుతున్నావా, లైట్ ఏదో చేద్దాంలే. సరే ఏమైనా తిన్నావు మార్నింగ్ నుంచి? ఏం లేదురా, మార్నింగ్ నుంచి క్లయింట్స్ కోసం అలాగే తిరుగుతూనే ఉన్నా. ఉన్నా తిన్నాం ఏదో ఒకటి. ఇదే ప్రశాంత్ ఇంకా ఆలోచిస్తున్నావా? అసలు ఏం అర్థం కావట్లేదు తరుణ్, ఎంత తిరిగినా క్లయింట్స్ రావట్లేదు, ఇలాగైతే నా జాబ్ పోద్ది, నేను రోడ్ మీద పడిపోవడం ఖాయం. దీనిని ఇక్కడ దాకా తీసుకుంటే ఇక్కడ మనశ్శాంతి ఉండదు. ముందు ప్రశాంతంగా తిను. రేపు నా తోడ క్లయింట్స్ ఎలా సంపాదించాలో నేను చెప్తాను. సరే ఎలా తరుణ్? కూల్ నువ్వునా లేక నేను చెప్తానా? దేవుడా ఈ రోజైనా మంచి జరగాలి స్వామి. తరుణ్ తరుణ్, ఓ ఇక్కడున్నాడా తరుణ్? ఎవడ్రా పొద్దు పొద్దున్నే ఇలా మింగుతున్నాడు? అదే వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పావు కదా. అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మరి. జోక్ చేస్తున్నావా? ఇప్పుడు ఎలాగా చూపిస్తాను. చిత్ర ఐఫోన్ కొన్నారా? నిజంగానా? సూపర్ రా, అంత కాస్ట్ పెట్టారా కొన్నారా? నువ్వు రోజు రోజుకి రిచ్ కిట్ అయిపోతున్నావురా. కాదు నేను చెప్తా విను, నేను 50K ఫోన్ జస్ట్ 25K కొన్నాను రా. అవునా? ఎలా రా మామా, నాకు కూడా చెప్పురా ప్లీజ్ రా. ఓకే గాని మీ దగ్గర వీ కార్డ్ ఉందా? లేదురా. అదెందుకు రా ఇప్పుడు, అది ఉంటే ఎయిట్ అవుతుంది రా. అదొక్కడు ఉంటే చాలు రా, ఏదైనా కొనివచ్చు మనకు నచ్చింది. మామా నాకు కూడా ఆ కార్డు కావాలరా, నాకు కూడా ఒకటి అప్లై చేయించురా, నేను కూడా తీసుకుంటాను. ఓకేరా మామా, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో వాట్సాప్ చేస్తాను, పట్టుకుని ఆఫీస్కి వచ్చే. సరే మామా. ఏంటి బ్రస్ ఎలాగిచ్చా? సూపర్ తరుణ్. అదేం లేదు బ్రస్, మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఎదుగుతున్నారంటే ఒకటి వాడికన్నా పైకి ఎదిగిపోవాలి లేదా వాడిని కిందకి లాగాలి అనే మైండ్ సెట్ తో ఉంటారు ప్రతి ఒక్కరు. అందుకని నేను ఐఫోన్ కొనపోయినా సరే కొన్నాను చెప్పగానే వాళ్ళ కొసం మొదలైంది, తొక్కుకొస్తుందని చెప్పగానే ఒక ఆశ మొదలైంది. ఆశలో మనం ఏం చెప్పినా సరే వింటాడు, నమ్మేస్తాడు కూడా. అలా మనం వాళ్ళలో ఒక ఆశ కల్పిస్తే చాలు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవసం లేదు, వాళ్ళే మన దగ్గరకు వచ్చి కార్డు కావాలని బతిమాలుతారు. సూపర్ తరుణ్, ఈ చిన్న లాజిక్ నాకు తెలియక ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్, చాలా థ్యాంక్స్. ఎంకరేజ్కి థ్యాంక్స్.
ఇప్పుడే మన వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఇంకా మొదలెడతాను. అరే బావా, ల్యాప్టాప్ తీసుకుంటానన్నావు కదా, ఏమైంది? కాస్ట్ ఎక్కువ చెప్తున్నారా? అరే నా కార్డు వీ కార్డు ఒకటి ఉంది, అదాన్ని తీసుకున్నావు అనుకో 20-25% నీకు డిస్కౌంట్ వస్తుందిరా. నువ్వు నాకు డాక్యుమెంట్స్ పంపించు, నేను నీకు వాట్సాప్లో లింక్ పంపిస్తా. ఓకే ఓకే అమ్మా, ఒకటి అయిపోయిందిరా బాబు. హలో గురువు గారు, టీవీ తీసుకుంటానన్నారు కదా, ఏమైంది మీది? ఓ అవునా సార్, నా కార్డు వీ కార్డు ఒకటి ఉంది, దాంతో తీసుకున్నారనుకోండి 20-25% డిస్కౌంట్ వస్తుంది సార్, తీసుకుంటారా మీరు? ఓకే సార్ ఓకే సార్. సరే సరే, డాక్యుమెంట్స్ వాట్సాప్ సెండ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఉఫ్, ఈ రోజుకి నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగైతే నా జాబు సేఫ్, నేను సేఫ్. ఉఫ్. గుడ్ మార్నింగ్ సార్. ఆ ప్రసు రావయ్య, కూర్చో, నీకోసం వెయిట్ చేస్తున్నాను. వెల్ డన్ మై బాయ్, చాలా బాగా డెవలప్ అయ్యావు. అయినా తిడితే డెవలప్ అవుతావని తెలిస్తే నిన్ను ఎప్పుడో తిట్టేవాను కదయ్యా. అదేం లేదు సార్, మీరు జాబ్ తీసేస్తారన్నారని ఆ దేవుడి మీద భారం వేసాను, ఆ దేవుడే నాకు దారి చూపించాడు. ఆ రోజు కోపంలో చాలా మాట్లాడాను అయ్యా, ఫీల్ అవ్వకు. ఓకే సార్. దాని బదులుగా నీ శాలరీ 2000 ఇంక్రీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనయ్యా, ఆల్ ది బెస్ట్. ఓకే, వెళ్ళి పని చూసుకో.
హలో తరుణ్ గారు, ఎక్కడున్నారు? నేను ఇక్కడ గోకుల్ పార్క్ దగ్గర ఉన్నాను, ఒకసారి వస్తారా మీతో మాట్లాడాలి? హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నావు? హలో, అమ్మని ఫోన్ చేసి ఏం మాట్లాడు ఏంటి? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా జాబ్ కాపాడుకునే స్వార్థంతోనే చాలా మంది నొప్పులు పాలు చేశాను. దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి కారణం మాత్రం నేనే. ప్రశాంత్ కూల్, నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? నీ జాబ్ నువ్వు చేసావు అంతే, వాళ్ళకి వాళ్ళే కొనుక్కున్నారు. నువ్వు కొనుక్కోమనైతే ఫోర్స్ చేయం చేయలేదుగా. అయినా అది వాళ్ళకి అవసరమో లేదో తెలుసుకోకుండా కొనుక్కోవడదు వాళ్ళ తప్పు. దానికి నువ్వేం చేస్తావు? నిజమే, కానీ కార్డ్ అడ్వాంటేజెస్ మాత్రమే చెప్పి కార్డ్ సేల్ చేశాను. దాని గురించి వచ్చే డిసడ్వాంటేజెస్ నేను చెప్పలేదు. నా వల్లే కదా వాళ్ళు కార్డ్ కొనుక్కున్నారు, తప్పు నేనే చేశాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నా వల్ల నష్టపో మనుషుల వల్ల అయ్యే వాటినే తప్పులు అని అంటారు. తప్పులు అనేవి సహజం, అందుకే తెలిసి చేసినా తెలియక చేసినా దాన్ని తప్పనే అంటారు. కొన్ని తప్పులు మన అనుకునే మనుషుల్నే మన నుంచి దూరం చేస్తాయి, మరికొన్ని తప్పులు మనకేమీ కాని మనుషుల్ని కూడా మనకి దగ్గర చేస్తాయి. అది కూడా మనం చేసిన తప్పుని క్షమించమని అడిగే గుణం, మన తప్పుల్ని మన్నించగలిగే మనసు కలిగిన మనుషులు ఉన్నప్పుడు మాత్రమే.